హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే మూవీస్. ఈరోజు మనం అలా వైకుంఠపురంలో మూవీ గురించి చూద్దాం. నటీనటులు అల్లు అర్జున్, పూజా హెగ్డే, తబు, సుశాంత్ తదితరులు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్. సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు. మరియు యజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది. మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది. మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్, దాదాపు ఓకే మరియు నివేద పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్. సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు. మరియు యజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది. మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది. మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి
పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్, దాదాపు ఓకే మరియు నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. వలెంట్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలువబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాళ్ళతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్, దాదాపు ఓకే మరియు నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. వలెంట్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలువబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ
సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలుతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్, దాదాపు ఓకే మరియు నివేద పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలుతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్, దాదాపు ఓకే మరియు నివేద పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్
అని పిలువబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కరత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాళ్ళతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేద పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలువబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కరత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాళ్ళతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు
తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటనను కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్, దాదాపు ఓకే మరియు నివేద పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్, దాదాపు ఓకే మరియు నివేద పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యజమాని
పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాళ్ళతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేద పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్ళాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. వలెంట్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్. సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాళ్ళతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేద పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్ళాయి.
సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలువబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పవచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్ళాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలువబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి.
మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్ళాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్. సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్ళాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్. సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య
టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేది మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాళ్ళతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్ళాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేది మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాళ్ళతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే
తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్ళాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలువబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కరత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్, దాదాపు ఓకే మరియు నివేద పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్ళాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలువబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కరత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్.
అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్ళాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్ళాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి.
అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కరత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్, దాదాపు ఓకే మరియు నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదని అనిపిస్తుంది. వలెంట్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కరత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్, దాదాపు ఓకే మరియు నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది.
అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్ళాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలువబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్. సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కరత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాళ్ళతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్, దాదాపు ఓకే మరియు నివేద పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్ళాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలువబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్. సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కరత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాళ్ళతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది.
అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్. సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కరత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాళ్ళతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్. సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్
మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాళ్ళతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్, దాదాపు ఓకే మరియు నివేద పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాళ్ళతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్, దాదాపు
ఓకే మరియు నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్ళాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలువబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్. సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కరత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలుతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్ళాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలువబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్. సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కరత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలుతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు.
ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్, దాదాపు ఓకే మరియు నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలువబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేది మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాళ్ళతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్, దాదాపు ఓకే మరియు నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలువబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి.
విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు. మరియు యజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్, దాదాపు ఓకే మరియు నివేద పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు. మరియు యజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది.
వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కేడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్, దాదాపు ఓకే మరియు నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాళ్ళతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కేడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్, దాదాపు ఓకే మరియు నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ.
స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్, దాదాపు ఓకే మరియు నివేద పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్. సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కడత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్, దాదాపు ఓకే మరియు నివేద పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు
నిస్తేజంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కడత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాళ్ళతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్, దాదాపు ఓకే మరియు నివేద పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కడత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాళ్ళతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి
పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేద పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేద పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ
సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాళ్ళతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్ళాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. వలెంట్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్. సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాళ్ళతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్ళాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. వలెంట్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్
అని పిలువబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పవచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేద పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్ళాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలువబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు
తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్ళాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగంగా అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేదే మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్ళాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యాజమాని
పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేది మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాళ్ళతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటన అందించాడు. అతను నిరాశ మరియు మోసపూరిత తండ్రిగా అద్భుతమైన నటన కనబరిచాడు. తబు మంచి పునరాగమనం చేసింది మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించిందని చెప్పొచ్చు. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. వారు పూజ్యమైన జంటను తయారు చేస్తారు. సచిన్ కెడేకర్ కీలకమైన పాత్రను పోషించారు మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేత పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కి మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్ళాయి. సముద్రకాణి లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకూడదు కదా అనిపిస్తుంది. విలన్ ర్యాంక్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. హీరో విలన్ మూమెంట్స్ అని పిలవబడే బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగ కంటెంట్ మరింత బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘనమైన కుటుంబ భావోద్వేగాల విషయాలను మెరుగుపరుస్తాయి. విక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణన్. సంగీత దర్శకుడు తమన్ ఎస్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ మెయిన్ లీడ్గా అయితే ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకున్నాం. కథలోకి వెళ్తే వాల్మీకి అనగా మురళీ శర్మ ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు సుశాంత్ పుట్టిన సమయంలో అతని బాస్ భార్య టబు కూడా ఒక మగబిడ్డకు అనగా అల్లు అర్జున్కు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితిలో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్పు చేసుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని ఇతర ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. సమయం గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటూగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ చేసుకున్నాడు అనేది మిగిలిన కథ. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాళ్ళతో కూడిన కథనంలో సినిమాకు తనదైన స్పిక్ ఇచ్చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరినీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్స్లు, కామిక్ టైమింగ్ మరియు పెర్ఫార్మెన్సెస్ అందరికీ ట్రీట్ ఉంటాయి. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలన్నీ చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడిగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి